महागणुडा महानतुडा परिशुद्धुडा नित्यनिवासी ఆకాశ మహాకాశం దాసుని గొప్ప దేవానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి గతించిన వారములన్నీ కూడా ప్రభువా నీ కృప చెప్పున కనకరం చెప్పున నీ బిడ్డలమైన మమ్మల్ందరూ కూడా కాపాడి భద్రపరిచి క్షేమమును ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరొక సమయం నీ పాదాల చెంత ఇటు రీతిగా కూడుకోవడానికి నైనా నైనా మోకరించి ఉండడానికి నీ బిడ్డలమైన మాటలు మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కొడువచ్చిన సంఘాన్ని సంఘబడిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వస్తున్న వారిని త్వరగా తోడుకొని వచ్చి మీ సన్నిధానంలో పెట్టండి ఈ సమయమని ఈ స్థలమని కొరక తండ్రి ఈ స్థలం చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయండి నాయనా ఇదిగో ప్రభువైన కొడువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలు పొందుకునేలాగన ఈ కొడుకను ప్రభు మీరే దీవించి మీ ఆత్మ సహాయం మాకు దయచేసి నూతన బలమును నూతన శక్తిని నూతనమైనటువంటి ఆత్మీయతను ప్రభు నీ బిడ్డల మనందరికీ దయచేయమని ఈ సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ కొడుకును బట్టి మీరు మహిమపరచబడాలి కనపరచబడాలి నీ బిడ్డల మనం మేము ఆశీర్వదింపబడాలి అట్టు కృప దయచేయుదురు గాకని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ దేవ పరలోక దూతాళి నిను పాడి కీర్తింపయెంతో ఎంతో మహిమ నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపయెంతో ఎంతో మహిమ దేవ పరలోక దూతాళి నిను పాడి కీర్తింపయెంతో
పరలోక దూతాలి నిను పాడి కీర్తిం పయంతో ఎంతో మహిమ నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తిం పయంతో ఎంతో మహిమ ఎంతో ఎంతో మహిమ ఎంతో ఎంతో మహిమ చాలా గొప్పడు చాలా చాలా గొప్పడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన
కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా కాలం మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా కాలం మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా నీ దీప స్తంభమై నేను జీవించ చిరకాల ఆశ నీ దీప స్తంభమై నేను చిరకాల జీవించ ఆశ నీ దరికి చేరే నన్ను నీ కర్పించి నీ దరికి చేరే నన్ను నీ కర్పించి సాక్షిగా జీవెంతును యేసయ్యా సాక్షిగా జీవెంతును
నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. నీరాయబారినై నేను ధైర్యముగా జీవించాషాం, నీరాయబారినై నేను ధైర్యముగా జీవించాషాం. నిస్వార్థముతో త్యాగముతోను, నిస్వార్థముతో త్యాగముతోను నన్ను నీకు అర్పింతును యేసయ్యా, నన్ను నీకు అర్పింతును. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. మన మధ్యనటువంటి దేవత దేవుని, సర్వోన్నతుడైన తండ్రిని, పరిశుద్ధ దేవుని సమయమంద మనము రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించి దేవుని గణపరిచి మహిమపరుద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి మీకే స్తుతి స్తోత్రములైనా. యేసయ్యనికే వందనములు, యేసయ్యనికే స్తోత్రములు. సర్వోన్నతుడా స్తోత్రములు, పరలోకపు తండ్రి స్తోత్రములు. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యనికే స్తోత్రములు. మా కొరకు రక్తము గార్చిన యేసయ్యనికే స్తోత్రములు. పరము నుంచి భూగు దిగి వచ్చిన యేసయ్యనికే స్తోత్రములు. మనుషు కుమారుడుగా భూమి మీదకు వచ్చిన యేసయ్యనికే స్తోత్రములు. మా కొరకు శిలువ మరణం పొందిన యేసయ్యనికే స్తోత్రములు. మా కొరకు నన్ను చనిపోయి తిరిగి లేచిన యేసయ్యనికే స్తోత్రములు. నువ్వు తిరిగి లేచి మమ్మల్ని కూడా లేపడానికి ఇష్టపడుతున్న యేసయ్యనికే స్తోత్రములు. నరకము నుంచి మమ్మల్ని తప్పించి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఇష్టపడుతున్న యేసయ్యా, నీకు వెళ్ళదు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధునికే వందనములైనా, నీకే స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రేమల తండ్రి, కృపల దేవాందములైనా, గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు దేవమ్మ. మధ్య నుంచి నేను ప్రభావ 3 నెలల కాలాన్ని ప్రభు నేను క్షేమకరముగాను, ఆరోగ్యకరముగాను, ఆశీర్వాదకరముగాను మమ్మల్ని దీవించి కాపాడి భద్రపరిచి నడిపించారు, క్షేమమునిచ్చారు, స్తోత్రాలు తండ్రి. ఈ 4వ మాసములో 16వ తారీఖులో ఈ సమయం ముందు ప్రభుని బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ రాజ్య వారసులుగా, నేను నీ సన్నిధానంలో, సంఘంలో సంఘబిడ్డగా, ఇదిగో ప్రభా మేము నిలవడానికి, మోకరించి ఉండడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా మేడలు మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ భాగ్యం అనేక మందికి లేదు నాయన. గతించిన వారం ఉండి వారం లేనటువంటి వారిని భూమి మీద అనేక మందిని మేము చూస్తున్నాం. అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే వారిని మేము చూస్తున్నాం. మా జీవితం ఏపాటిది, మా బ్రతుకు ఏపాటిది, మా జీవనం ఏపాటిది, మా ఆయుష్ ఏపాటిది, మా డబ్బు ఏపాటిది, మా ధనం ఏపాటిది నైనా, మా బంగారం ఏపాటిది నైనా ప్రభువా, నువ్వు కలిగించకపోతే, నువ్వు కాపాడకపోతే, నువ్వు రక్షించకపోతే తండ్రి మా జీవితాలు మట్టిలో కలిసిపోయేవే తండ్రి, గాలిలో కలిసిపోయేవే నైనా. ఎంతలోనే ఉండి అంతలో మాయమైపోయే జీవితాలు మా ప్రభువా, అట్టి మా జీవితాలను ప్రభురాన్ని మీరి క్షేమకరముగా నడిపించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ రాజ్య వారసులుగా ప్రభువా మేము ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, కూడి వచ్చిన సంఘాన్ని సంఘపడిన జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు నేను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు, ఎంతవరకు నేను ప్రభు నిన్ను మహిమపరచడానికి మీరు వేళ చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు. నైనా ముందున్నటువంటి కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని
సంఘాని సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.